కత్తర్ నాకు నచ్చింది. ఏంటంట బలరాముడు అండ్ సుభద్ర అంటే జగన్నాథుడు అన్నమాట. అది అక్క ఎన్నది అది అలా వద్దులేకండి, ఇలా నాగండి, కొంచెం డీసెంట్ గా నాగండి. ఓకే అమ్మో పాడబడుతుంది మ్యూజిక్. వెళ్ళిపోతుంది రోజు విత్ ఆల్సో వేదాంచ్, సో కొంచెం కయోస్ ఉండొచ్చు, బట్ ఇట్స్ హ్యాపీ థింగ్ అన్నమాట. సో లెట్ సీ, ప్రస్తుతానికి అయితే గుడి ప్లాన్ చేసినాము, నెక్స్ట్ విల్ సీ వేర్ వి ఆర్ హెడింగ్. ఎ ఫ్యూ మినిట్స్ లేటర్ ఎవ్వరే మాట్లాడలే. ఏంటంట డ్రైవర్ దగ్గర ఏం మాట్లాడదు, డీటెయిల్స్ ఏం చెప్పొద్దు. నానా బాయ్ మా జరుగుమా, నానా బాయ్ తిను కొంచెం. మళ్ళొస్తుంది కన్నయ్య చూసినావా ఆర్కిటెక్చర్ అసలు గుడి అయితే కదా బాగుంది. Because it's already 12, it's closed yesterday. అన్ని క్లోజ్ చేసేసారు. బట్ వి ఆర్ హ్యాపీ ఎట్ లీస్ట్ దేవుడి దర్శనం కదా, ఎంత ఊరుకుంటూ ఊరుకుంటూ వచ్చాం. ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాపెన్స్. అదేంటో మాకు ఏంటో లాస్ట్ టైం బిర్లా మందిర్ కూడా 55కి వస్తాం మేము 12కి క్లోజ్ అంటే నెక్స్ట్ టైం నుంచి మార్నింగ్ 6:00 కే బయలుదేరాం. నిజంగా ఎట్లీస్ట్ ఈ పక్కన ఏ దేవుళ్ళు ఉన్నారు ఆ గుళ్ళు కాకుండా కృష్ణుడు అయితే. సో బేసిక్గా జగన్నాథ్ అంటే ఎవరు, సో ఇట్స్ బేసిక్గా జగన్నాథ్ గుడి కాబట్టి హూ ఇస్ జగన్నాథ్ అమ్మాయి బలరాముడు అండ్ సుభద్ర. ఎవరున్నారు లోపల? కృష్ణుడు బలరాముడు సుభద్ర పూరి జగన్నాథ్లో ఉంటారు. అలాంటి టెంపుల్ ఇక్కడ అసలు విగ్రహాలు కావాలి, ఎందుకు అలా ఉంటాయి చేతులు, చేతులు ఎందుకు అలా ఉంటాయి, మా చేతులు ఎందుకు అలా ఉంటాయి? వెరీ బిగ్ స్టోరీ. కావాలంటే అమ్మని కాంటాక్ట్ అవ్వండి. ఈ గుడి చూసే చూడండి, నాన్న గుడి చూద్దాం ఎంత బాగుంది. అరే మూత తీసుకొని బాటిల్ ఇచ్చి పోతుంది రా మీ అమ్మమ్మ. ఏం చేస్తున్నాడు? అది కొబ్బరి నీళ్ళు కొట్టినట్టు రాడా. ఓహో, వాళ్ళ మమ్మీని కొబ్బరి నీళ్ళు కొనుక్కోవడానికి ఒక బాటిల్ తెమ్మన్నది, ఎక్స్ట్రా వాటర్ బాటిల్ కాకుండా. యాజ్ యూజువల్గా వాళ్ళ మమ్మీ మర్చిపోయింది అన్నమాట. సో అమ్మమ్మ అందుకని చెప్పి గుళ్ళు కొబ్బరి నీళ్ళు తెస్తుంది. కొబ్బరి నీళ్ళు నచ్చింది, నచ్చింది కానీ
హీ లైక్ ఇట్. ఎందుకు నీకు కొబ్బరి నీళ్ళు ఇష్టమా? మీరు బేసిక్ గా వాటర్ కూడా చాలా ఇష్టం. లాస్ట్ చెప్తున్నాం మేము 12 o'clock వచ్చినాము. అండ్ ప్రెసైజ్ గా చెప్పాలంటే మార్నింగ్ 6 to 8:30 వరకు కంటిన్యూస్గా ద మెయిన్ గుడి అంటే కృష్ణుడి గుడి అయితే ఓపెన్ ఉంటుంది, అంటే జగన్నాథుడి గుడి అనమాట. అండ్ పక్కన యాక్చువల్లీ 1, 2, 3, 4, 5 or 6 గుళ్ళు ఉన్నాయి. మాకు కూడా తెలియదు ఆ గుళ్ళల్లో ఎవరున్నారో, ఎందుకంటే మేము షార్ప్. లేదు శివుడు వినాయకుడు నీకు తెలుసమ్మా? ఒకటి చూసాను నాన్న శివుడిది, ఒకటి నవగ్రహాలు ఉన్నాయి, వినాయకుడు అనుకుంటున్నాను. మేము వచ్చేటప్పుడే అన్ని క్లోజ్ చేస్తున్నారు, కానీ మెయిన్ గుడి జగన్నాథుడు కూడా క్లోజ్ చేస్తారేమో అని మేము ఫాస్ట్గా అట్టెళ్ళినాం. కానీ ద థింగ్ ఈజ్ అది ఎప్పుడు ఓపెన్ ఉంటుంది, ఇవి క్లోజ్ చేస్తారు అని మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ అట్టెళ్ళినాం. లేదంటే ఫస్ట్ ఇవన్నీ చూసుకొని ఉంటుండే. సో అందుకని మీరు జగన్నాథుడి గుడి రావాలంటే ఎనీ టైమ్ యూ క్యాన్ కమ్, కాకపోతే పక్కన ఈ దేవుడి గుడిలో అయితే ఓపెన్ ఉండవు అన్నమాట. ఇదైతే ఎంత బాగుందంటే ఖతర్నాక్ ఉంది. అంటే అసలు చిన్నపిల్లలకి అయితే ఎంత కలర్ఫుల్ దేవుడు అంటే వెదర్స్ హావింగ్ బికాస్ ఇట్స్ ఆల్రెడీ 12 పెద్ద కళ్ళు. సో ఇప్పుడు వేదాంశ లంచ్ అయిపోయాక మేము లంచ్కి వెళ్ళిపోతున్నాం. సో యా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని ఇంకా డిసైడ్ అవ్వలేదు. వీ హ్యావ్ ఆల్మోస్ట్ 3 places. ఇంత అన్ప్లాన్ అసలు నువ్వు ఇమాజిన్ చేసినావు, నువ్వు నేను అమ్మ కేవలం మన ముగ్గురం విత్ దిస్ ఫెలో అసలు అన్ప్లాన్డ్గా ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో కూడా తెలియదు. అసలు ఇలాంటి ఒక లైఫ్ నీ లైఫ్ సారీ ఇలాంటి ఒక డే నీ లైఫ్ లో ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినావు అసలు? సో హ్యాపీ. మా నాన్న అయితే లిటరల్గా పొద్దునే అసలు ఎందుకు వెళ్తున్నారు ఏమొద్దు నీకు, ఫస్ట్ పొద్దునే బయటకు రావాలి పోతున్నామంటే ఏ నేను రాను నేను రాను నేను రాను అన్నాడు. సరే ఓకే మేము ముగ్గురమే వెళ్తున్నాము అని చెప్పేసరికి ఏమొద్దు నేను కూడా వస్తాను అంటే ఇంక మేము ఫిక్స్ అయినా మేము ముగ్గురే పోదాం అనుకుంటున్నాం అని చెప్పి నాన్నకి చెప్పేసి నాన్న సార్ నేను ఎమ్మెటెస్ నాన్న సిస్టర్ 2 minutes వస్తాను అది ఇది అని చెప్పిన కూడా వద్దు నాన్న అని చెప్పి డ్రైవర్ కోసం ట్రై చేసినాడు బాబు కూడా పాప, కానీ డ్రైవర్ దొరకలేదు. అట్లా ఓలా రెంటలు తీసుకొని చేసినాము. మా అక్కకి అసలు కార్లు పడవు అంటే లైక్ బయట కార్లు, బట్ సమ్హౌ షీ మేనేజ్డ్ మా కోసం మా అవుటింగ్ కోసం. సో అలా మా ముగ్గురు అవుటింగ్ అవుతుంది అన్నమాట. దే ఆర్ ట్రయింగ్ టు ఫీడ్ వేద్ బికాస్ ఇట్స్ హిస్ లంచ్ టైమ్. ఇది అయిపోయాక విల్ ఫిక్స్ సమ్ రెస్టారెంట్ అండ్ విల్ గో దేర్. వేదాంశ్ కావాలా నీకు? కొంచెం దగ్గర చేరుకు. వేదాంశ్ హాయ్ చెప్తావా? వాడు కూడా బ్లూ కలర్ టీషర్ట్ వేసుకున్నాడు chicken tikka, kodi wings and top. And this is Italian chicken which is white in color. Fish 63 and we have fish 63 such here. Chili baby corn is this. Veg lo aithe baby corn and paneer hai, right? So yeah, let's see. Akkada corn salad undi. Yeah, this side we have all salads and some pickles. I've already had all my starters. అమ్మ కూడా ఓ గాడ్ కలర్ఫుల్. సో ఫర్ హౌ ఇస్ ద ఫుడ్? మనీ యాక్టివేట్ ఏంటి?
మై ప్లేట్ ఇస్ ఆల్రెడీ ఫుల్. నేను తెచ్చుకున్నా అయిపోతున్నాయి, వీళ్ళు మళ్ళీ తెచ్చి పెడుతున్నారు. బికాజ్ టేబుల్ మీద కూడా ఇంకా సర్వ్ చేస్తున్నారు కాబట్టి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టాటర్స్. విల్ సీ అట్ మైన్ కోర్స్. ఇంకా వి హావ్ 3 పానీపూరీస్ అండ్ 3 దహి పూరీస్ అండ్ 2 మోర్ పాపడి చాట్స్. అదే మమ్మీ పానీపూరి వాటర్ తీసుకుందాం. వాటర్ ఎందులో తీసుకోవాలి? వాటర్కి ఒక బోల్ ఇస్తాడు, యాక్చువల్లీ ఇందులో సర్వ్ చేస్తారు కానీ నేను కస్టమైజ్ చేసినా కాబట్టి ఇలా ఇచ్చాడు నాకు. ఓకే, సో హియర్ కమ్స్ ద పాట్ బిర్యానీ అన్నమాట. మనం అడిగింది లైఫ్లో మన ముందే మనకి నచ్చినట్టుగా బిర్యానీ చేసి కుండలో పెట్టి అది వెయిట్ చేసి మనకి ఇస్తారనమాట. సో లెట్స్ టేస్ట్ హౌ ఇట్స్ గోన్ బి. ఉప్పు తింటూ మమ్మల్ని అడుగుతారంటే మెయిన్ కోర్ట్ అక్కడ టు బి మోర్ ప్రిసైజ్ దిస్ ఈస్ రైట్ అబౌవ్ అంతేరా ఇన్ గచ్చిబౌలి. కావాలంటే యూ కెన్ విజిట్ ఇట్. మటన్ రోగన్ గోష్, మటన్ పులుసు, క్లాసిక్ బటర్ చికెన్, కోడి వేపుడు, చేపల పులుసు, గోంగూర ప్రాన్స్, స్టఫ్డ్ ఫిష్ అండ్ లాస్ట్ ఇస్ స్టఫ్డ్ చికెన్. అండ్ కమింగ్ టు సమ్ మోర్ వెజ్ అండ్ రైస్, స్టీమ్ రైస్ అండ్ సమ్ ఆల్రెడీ చాలా తిన్నాం మనం. యం మనం తెచ్చుకుందాం అనుకుని తెచ్చుకోలేదు కదా. అందరు రెండు రెండు లేపేస్తున్నారు. ది బెస్ట్ పార్ట్ అండ్ అక్క 63 డిగ్రీస్ లో బెస్ట్ పార్ట్ ఇదేనా అమ్మా? ఇది ఒకటి తీసుకో, నీ ఫ్రూట్స్ హెల్దీయెస్ట్ పక్కకు పెట్టి. అది అక్క ఎన్నది నీ డైట్ ఎడిగిపోయింది అక్క? డైట్ ఎడిగిపోయింది అక్క. హియర్స్ హౌ టు ఈట్.
ఫౌంటైన్ కేక్ తిన్నాక అది అలా వదిలేకండి, ఇలా నాగండి. దాట్ ఈస్ సో యమ్. అలా మూతికి కూర్చుకోండి. వండిందా అంటే దేట్స్ ఓకే, ఇట్స్ న్యాచురల్. ఇది మొత్తం ఇలా నాగండి. అందరు చూస్తున్నారు లేకపోతే ప్లేట్ నాగుతుంది. కొంచెం డీసెంట్గా నాగండి. ఓకే అండ్ వేదాంత్కి అన్నం వండుకొని వచ్చినా కూడా మేమందరం తింటున్నామని వాళ్ళ మమ్మీ కొంచెం అలా పెరుగు తినిపిస్తుంది. చిన్నపిల్లలు పెరుగు తినేటప్పుడు భలే అంటారు కదా. మూతి మొత్తం పూసుకొని ఓకే బాయ్. హియర్ ఇస్ ద బిల్లింగ్ హ్యాపెనింగ్. ఎందుకంటే బాగా కడుతున్నాడు బికాస్ హీఈస్ గెటింగ్ సమ్ ఆఫర్ అని చెప్పి ఇంట్లో నుంచి. అండ్ హియర్ దే ఆర్ ప్లేయింగ్. వీడి హై చైర్ లో కూడా అయితే అమ్మ పాట పడుతుంటే వాడు మ్యూజిక్ ప్లే చేస్తాడు. మ్యూజిక్ ప్లే చేయవద్దు, మ్యూజిక్ ప్లే చేయి, మ్యూజిక్ ప్లే చేయి, నువ్వు ప్లే చేయి. గుడ్ అయిపోయింది. దీని గురించి రివ్యూ అయిపోయి, రెస్టారెంట్ గురించి చాలా వెయిట్ చేస్తాం లిఫ్ట్ అవుట్ లో. ఓకే దీని గురించి రివ్యూ అయిపోయి. యాక్చువల్లీ స్టార్టర్స్ బాగున్నాయి, డెజర్ట్స్ బాగున్నాయి, మెయిన్ కోర్స్ కూడా బాగుంది. కానీ స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ అవి ఎం లేదు. చాక్లెట్ ఫౌంటైన్ ఇస్ లైక్ సో మచ్ ఫన్. దానికోసం అయితే రావచ్చు, కాకపోతే 1100 ఫర్ దాట్ అంటే కొన్ని స్పెషల్ థింగ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో పాట్ బిర్యానీ అది ఉన్నాయి, కాకపోతే మెయిన్ కోర్స్ అంతా టేస్టీ ఉందని కాదు బాగుంది. ఓకే వెజ్ కూడా బాగుంది. మేము ఎక్కువ తినలే కాదు మా దగ్గర వెజ్ వేదాంత్ నువ్వు చెప్పి ఏం బాగుంది. వాటర్మిలన్ బాగుంది, వాటర్మిలన్ బాగుంది.